బ్రహ్మకమలం. ఒక పువ్వు పూసింది అంటేనే జనం ఆసక్తిగా చూస్తారు. అలాంటిది ఒక బ్రహ్మకమలం మొక్కకి ఏకంగా పదుల సంఖ్యలో పుష్పాలు పూయటం నిజంగా అద్భుతం. ఈ అద్భుత దృశ్యం తూర్పుగోదావరి జిల్లాలో ఆవిష్కృతమైంది. జిల్లాలోని బిక్కవోల్లో బ్రహ్మకమలం మొక్క విరగబూసింది. ఒకే ఒక మొక్క 80 పూసింది. చెట్టు నిండా పూసిన పూలు ఆకాశంలో నక్షత్రాలని తలపిస్తున్నాయి. బిక్కవోలు గ్రామానికి చెందిన మామిడి శెట్టి సూర్యనారాయణ ఈ చెట్టును ఎంతో అపురూపంగా పెంచుకుంటున్నారు. ఆ మహాశివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన బ్రహ్మకమలాలు ఒకేసారి 80 పూలు పూయటంతో ఆ ఇంటి వారు భక్తితో పూజలు చేస్తున్నారు. చుట్టుపక్కల గ్రామస్తులు, స్థానిక ప్రజలు సైతం మొక్కని చూసేందుకు ఆసక్తిగా తరలివస్తున్నారు. హిమాలయాల్లో దొరికే ఈ మొక్క ఇంట్లో ఉంటే మంచిదని అందరూ భావిస్తారు. కొన్ని గంటలు మాత్రమే వికసించే ఈ అందమైన పుష్పాలని చూసేందుకు జనాలు ఎగబడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఇళ్లల్లో బ్రహ్మకమలాలు విరగపూస్తున్నాయి. కానీ ఏకంగా 80 పుష్పాలు పూయటం చర్చనీయాంశమైంది.